అప్పుడు ప్రభుత్వం ఉంది కూడా ఇప్పుడు ప్రభుత్వం పేద రాజులకు అందరికీ చెప్పిన పనులను కొంతవరకు చేశారు చెప్పినట్టు చెప్పినట్టు ముగించుకుంటా చెప్పినట్టు ప్రతిదీ చేస్తూ వస్తున్నాడు జగన్ ప్రభుత్వం బాగానే ఉంది వాలంటీర్లు కూడా సత్యాలయంలో బాగా పనులు చేస్తున్నారు ఇంటింటికి వచ్చి ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఏం కావాల్సింది అడిగి మాకు కావాలంటే అన్నీ చేస్తున్నారు మీకేమైనా పథకాలు అందుతున్నాయా మాకు నేను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక నా కుటుంబానికి 46,000 అందింది అంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క రూపాయి అంటే నాకు అందలేదు అమ్మఒడి అయితే అవి అప్పుడు అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి రైతు భరోసా ఈ డబ్బులు ఇదంతా పిల్లకాయలకి కాలేజీ డిగ్రీ కాలేజీలు అది మొత్తం అయితే అవి 40,000 నాకు నా కుటుంబానికి చెందింది అప్పుడు ఈ రైతు పథకాలు అనేది అమ్మఒడి అవి లేవు కదా అందుకని ఒక్క రూపాయి అనేది నేను నా కుటుంబానికి చెందల తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మరి ఇప్పుడు సార్ ఇప్పుడు బీజేపీ బాగుంది మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రావచ్చు టీడీపీకి అవకాశం రాదంటారా సీడీపీ ఎట్లా సార్ వెనక్కి ముందు అడుగులో ఉంది చెప్పలేము కానీ అప్పటికి ఏదన్నా ముందుకు లాక్కోగలుగుతారేమో అది కూడా దాన్ని అప్పుడు బట్టి ఉంటుంది జగన్ గారి పాలనలో అందరూ ఆనందంగా అందరూ ఆనందంగా ఉన్నాయి చెరువులు పుష్కలంగా రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించుకొని చెరువులు నిండి బాగున్నారు పిల్లా జల్ల కరువు అనేది లేకుండా కరువు అనే ఈ కరోనాలో కూడా కరువు అనేది పేదవాళ్ళకి కనిపించలేదు బియ్యము గుగ్గుళ్ళు కందిపప్పు బాగా ఇచ్చారు కరువు లేకుండా ఉన్నవారికి లక్షణంగా పేదవాళ్ళు తిన్నాము సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ ఏం లేదు సంక్షేమ పథకాలు అయితే చిన్న మధ్య తరగతి కుటుంబాలకు అందరికీ డబ్బుల రూపంలో అంటే వేస్తున్నారు కానీ డెవలప్మెంట్ అంటూ నాకు తెలిసే కాదు మీకు తెలిసి కూడా ఏమి ఉండదు డెవలప్మెంటు అదేంటో ఎక్కడైనా జరగలేదు వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది వ్యవస్థ అనేది పనిచేస్తుంది అది ఎంత మేరకు పనిచేస్తుందో కూడా అర్థం కావట్లేదు తిరుపతి ఉప ఎన్నిక ఎలా ఉండబోతుందంటారు ఏ పార్టీ గెలిచే అవకాశం తిరుపతి ఉప ఎన్నిక అనేది బీజేపీ గెలుస్తున్నాము ఎందుకంటే దీని డెవలప్మెంట్ ఇదే చూస్తున్నాం కదా అందువల్ల ఆల్టర్నేటివ్ అవుదండి బీజేపీ జనసేన కూడా బాగా నచ్చింది ఏంటి సార్ అన్నీ బాగానే ఉన్నాయి ఇక వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ అసలు అట్టడికి పోతా ఉండదు వాళ్ళకే పథకాలు వాళ్ళ బంధువులకే వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కానీ సన్న చిన్నకారు లబ్ధి పొందట్లేదు ఎవరు జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆడి నుంచే వస్తున్నాయి కానీ వీళ్ళు సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు పెన్షన్లు అన్ని టైంకి ఇంటికి ఇవ్వట్లేదు అంటారా ఇప్పుడు ఓవర్ వేసిన ఇంటికి అన్నాడు ఇంతవరకు రాలా రోజు అదే తర్వాత ఉండదు తిరుపతి ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది మరి చెప్పలేము ఆశాజనకంగా ఉంటుంది ఎవరిది అనేది చెప్పలేము అధికార పార్టీ గతంలో వచ్చిన మెజార్టీ నిలుపుకోగలదా చెప్పలేము అంటే ఏది ఆల్టర్నేటివ్ అవ్వచ్చు అన్నీ అలాగే ఉన్నాయి టీడీపీ కూడా అట్టాగా ఉండదు ఇది అట్టే ఉండదు బీజేపీ కూడా అట్టే ఉండదు కానీ క్యాండిడేట్ ఎవరో ఉండే బట్టి టీడీపీకి పరమభాగలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీకి డాక్టర్ గురుమూర్తి బీజేపీ వాళ్ళ సర్కిల్ గురుమూర్తి మనకు తెలియదు పరమభాగలక్ష్మి మనకు తెలుసు మొన్న పెట్టి ఓడిపోయింది ఈసారి ఎలా ఉంటుందో తెలియదు బీజేపీ వాళ్ళు ఎవరు దిస్తారో తెలియదు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి క్యాండిడేట్ని బట్టి బిహేవియర్స్ని బట్టి పార్టీ అనేది ప్రాముఖ్యత ఏం కాదు క్యాండిడేట్ని బట్టి ఓట్లు పడే చూసాను ఇప్పుడు దుర్గాప్రసాద్ కొంచెం ఫేమ్ ఉన్నవాడు కాబట్టి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నా వైసీపీలోకి వచ్చినా కూడా ఆ టికెట్లో వాళ్ళు అలాగే గెలుచుకోగలిగాడు అంత మెజార్టీ అలాంటి మెజార్టీ అంత తక్కువ రావచ్చేమో కానీ అంత ఎక్కువ కంటే ఎవరు రాలేదు ఇప్పుడు అంత రావయ్యే ఏదో కొంచెం రావచ్చు అది ఏది ఏది అని ఎవరికీ తెలియదు గెలుపు వచ్చినా మెజారిటీ మాత్రం తగ్గే అవకాశం అంతే గెలుపు ప్రజల్లో వ్యతిరేకత ఉందని అనుకోవచ్చా ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంచెం ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అనేది కాదు టీడీపీ హయాంలో ఇచ్చిన పెన్షన్లు కట్ చేశారు కదా ఆల్మోస్ట్ వాళ్ళు ఇస్తున్నదని కట్ చేయకూడదు కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళందరూ అనర్హులు అని చెప్తున్నారు అదే వాళ్ళని అనర్హులుగా తీసేశారు కదా ఇస్తున్న వాళ్ళని కట్ చేయడం అనేది చాలా రాంగ్ కదా కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు పెట్టు ఏ పాసిబుల్ అయినా
రెండంతస్తుల బిల్డింగ్ ఇంకోట 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 తీసి వాళ్ళకి ఎప్పటి నుంచో లబ్ధి పొందుతున్నామా నేను మధ్యలో ఆ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కట్ చేస్తే వాళ్ళకి లేని మనకి ఎందుకు అన్నట్టుగా లబ్ధి పొందు రేషన్ కార్డులు కూడా కొన్ని కట్ చేశారు కట్ చేశారు అయ్యంటే ఆలోచిస్తున్నారు ఎవరు అర్హులు అనర్హులని పెన్షన్ తీసుకున్నారు హ్యాండిక్యాప్డ్గా ఉండే వాళ్ళకు కూడా రెండంతస్తులు అంటే ఇద్దరు కొడుకులు పుట్టి వాళ్ళు అప్పు చేసుకుని కట్టుకొని ఉంటారు రెండంతస్తులు బిల్డింగ్ ఉందనండి దాని మీద పెన్షన్ కట్ చేయడం అనేది చాలా వాళ్ళు చూస్తే హ్యాండిక్యాప్డ్ నువ్వు తీసేస్తే అంతకుముందు ఆ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు నువ్వు ఇలా తీసేస్తే ఎలా ఉంటుంది దాన్ని తీసి కంటిన్యూషన్ చేసి కొత్తగా అప్డేట్ చేసుకునే వాళ్ళకి నువ్వు ఆ పాసిబుల్ పెట్టి ఎలా ఉంటే అర్హులు లేదు అనర్హుల కింద లెక్క అవుతుంది ఇలా ఉన్నా వాళ్ళకి ఇవ్వమని చెప్తే ఓకే వస్తున్న వాళ్ళు తీసేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనుకోవచ్చా అది రకరకాలుగా ఉంటుంది వ్యతిరేకత అనేది చెప్పలేము కొంతమంది లబ్ధి అనవసరంగా పొందుతున్నారు బాగా స్తోమత కలిగిన వాళ్ళకు రేషన్ ఏదో విధంగా పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తుంది అనుకోవచ్చా లేదంటే అది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ పార్టీ అనేది ఏం లేదు అది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కానీ అర్హులు అనర్హులు అనేది కరెక్ట్గా చూడలేకపోతున్నారా అది యావరేజ్గా మనకు తెలియదు అది గవర్నమెంట్ వాళ్లే చూసుకోవాలి దాన్ని ఏందనేది మనం చెప్పలేం కదా ఎవరు అర్హులు అనర్హులు అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోయి వాళ్ళు ఎన్క్వైరీ చేసి ఎవరికి ఉండాలా ఎవరికి ఉండకూడదు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి అది మనం నిర్ణయించేది కాదు ఓకే థ్యాంక్స్ మాకు రైతుల గురించి అన్నీ జరగ బాగానే ఉన్నాయి మా పల్లెల్లో మాత్రం రోడ్లు వేశారు మాకు లేవు పూర్తిగా రోడ్లు మొత్తం పక్క అయినాయి గతంలో చంద్రబాబు గారి కాలంతో పోలీసులు ఎలా అనిపించింది అప్పుడు కూడా బయట చేసేది మన పల్లెల్లో చేయలే మాకు పల్లెల్లో దిమ్మ తిప్పి చేసినారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో బాగా చేయటం లేదండి వాళ్ళ ఇంట్లో బాగాలేదు వాళ్ళ వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు చేసుకుంటారు పెన్షన్ వస్తుందా మాకు రాదు ఎందుకు రాలేదండి ఇంకా నాకు 67 ఉండదు వాలంటీర్లు అడిగారా అడిగితే అది రాజు అంటున్నాడు నీకు రాజుబాయా ఏంటంటే వాళ్ళ బంధువులు చేసుకుంటారు పక్క వాళ్ళకి ఆ లెవెల్లో టౌన్లో చేస్తారు పక్క అందరికి పల్లెలు అడగదు వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ వారికి చేసుకుంటారు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మన కరెక్ట్గా చెప్తాం మా లేజ అంటే మాకంటే పక్క మా ఏరియా మొత్తం జగన్ మీదే ఉన్నారు జనాలు అది కరెక్ట్ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటారా ఆనందంగా ఉన్నారు బా మా పల్లెలంతా ఆనందంగా ఉండాలి బాగానే ఉండదు బాగానే చూస్తుంది పర్వాలే పెంచులు గింజలు అన్నీ ఇవ్వను 2000 రూపాయలు రుణం ఇంకా ఒకసారి పెంచితే ఇంకా మంచిది రేపు పెంచుతాయి నెల రేపు అంటున్నాడు ఏ సంక్రాంతి కన్నా పెంచితే మంచిది వాలంటీర్లు ఇంటికి వచ్చిస్తున్నారా పెన్షన్ ఇంటికి నుంచి వస్తున్నారు ఎలా పనిచేస్తున్నారండి వాలంటీర్లు బాగానే పనిచేస్తారు మాది పల్లె విలేజ్ బాగానే పనిచేస్తున్నారు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిపించే అవకాశం ఉందంటారు ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని కొన్ని పథకాలు వేస్తూ ఉన్నాడు అన్నీ చూడాలి కదా సంపత్కాలు అంటే మనం ఏం పెట్టాలి మనం ఏం తీసుకోలేదు బాగానే ఉంది ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్ మనం చెప్పుకోవాలి అనుకోలేం కదా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు మంచి ఆడు బాగానే ఉంది దానివల్ల ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఏ పార్టీ గెలిచిన ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఉండేది ఎలక్షన్ ఉండేది ఇదే కదా మన జగన్ గారికి ఉంది మళ్ళీ జగన్ గారి రావాలని మన చుట్టుగా కోరుకుంటున్నాం ఇప్పుడేమో బంగారం అలా ఉండదు ఆయన వచ్చిన ఆయన పనులు జరగకుండా ఎన్ని జరుగుతాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయా పెన్షన్ ఇస్తారు నాయన నాకు ఇంకేముండదు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా వాలంటీర్లా చేసిన వరకు చేస్తున్నారు వాళ్ళు కొత్త వాళ్ళు కదా అనుభవం లేని వాళ్ళు కదా చేసిన వరకు చేస్తూ ఉంటారు ఇప్పటికేమో పర్వాలేదు ఇంటికి తెచ్చిస్తున్నారమ్మా ఇంటికి తెచ్చిస్తాను తెచ్చిస్తాను టయానికి ఇచ్చేస్తాను గతంలో మీరు చంద్రబాబు గారి పాలన చూశారు అంతా పోలిస్తే ఎలా అనిపిస్తుందమ్మా పోలిస్తే ఏముండదా ఆయనకన్నా ముందు ఈయన బాగానే ఉండాలి ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తానంటున్నారు ఇళ్ళ పట్టాలు లేవు నాయన మాకు ఇస్తే చాలు మాకు ఇళ్ళ పట్టాలు ఇంకా ఇవ్వలా అవి ఇస్తే మాకు ఏదో పేదవాళ్ళమో బతుకుతాం ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నిక ఉంది మొన్న ఎంపీ గారు చనిపోయారు తిరుపతి ఉప ఎన్నిక ఉంది ఏ పార్టీని గెలిపించుకుంటారమ్మా ఏమా ఇస్తాం మా ఊరు వాళ్ళంతా అట్ట పోతుంటాట కదా నేను పోతామా బాగా నచ్చినవి చెప్పండి బాగానే నచ్చింది బాగా నచ్చింది మీకు ఏమైనా పథకాలు అందాయా మాకు అదే రైతాంగం మా డబ్బులు పడలా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ అంటే అక్కడ విలేజ్లో ఉన్నాము ఇక్కడ అయితే బాగానే ఉంది తిరుపతి ఉప ఎన్నిక ఉంది ఇక్కడ తిరుపతి ఉప ఎన్నిక పార్లమెంట్ సభ్యుడు మనం చనిపోయారు కదా ఉప ఎన్నిక ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి జగన్ పార్టీ వస్తుంది జగన్
ఏమన్నా అవి పైళ్ళు పంటలే పోతా ఉన్నాయి వాళ్ళకి తెలుసు అంత ఇదిగా ఉన్నాం. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? చేస్తా ఉన్నప్పుడు చెప్తామరే కానీ నేను రాసుకున్నట్టు ఇస్తే కదా ఇస్తే కదా. మీకు ఏమన్నా వస్తున్నాయా పెన్షన్? అలా రాలేదయ్యా. బాగానే ఉందా జగన్ గారి పాలన ఓవరాల్గా? బాగానే ఉండదు. ఆయన ఇదే ఇల్లు ఈ వాళ్ళని పంపించి ఏదన్నా పోయిందని దూషిస్తే బాగుంది కదా. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మన చెప్పదాం ఆయన రాజకీయ బాగానే పర్వాలేదు, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ ఎలా అందుతున్నాయి? అన్ని వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు అది కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి, కానీ ఈ మీద ఎడ జరుగుతుంది చెప్పలేము. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీకి అవకాశం ఉండదంటారా? ఏమాత్రం లేదు. ఎందుకు సార్? సంక్షేమ పథకాలు వల్ల మీకు అవసరం ఉంది. ఏరియాలో అయితే పెద్ద కొండకు పోవచ్చు. మీరు చెప్పండి సార్, జగన్ గారి పాలన ఎలా అనిపించింది ఇప్పుడు? బ్రహ్మాండం. మీరు ఏ క్లాస్ ఫుట్బాల్ చూశారు? ఎంతమంది ముఖ్యమంత్రి? ఎన్నో చూసాము. ఈ ఏ క్లాస్ దాని గురించి తిరగలేదు. పేద ప్రజలందరూ ఆనందంగా ఉన్నారా? అందరూ ఆనందంగా. ఆనందంగా అంటే జగన్ వచ్చిన తర్వాత వర్షాలు బాగా పుష్కలంగా పడ్డాయి, హ్యాపీగా ఉన్నారు అంత జనాలు, సంతోషంగా ఉన్నారు, బాధాకరంగా ఏమీ లేరు. అది విషయం. వాలంటీర్ వ్యవస్థ ఆలోచన ఎలా అనిపించింది? మంచిదే వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే పాలేరు పెన్షన్కే పడిగాపులు తగ్గిస్తున్నారు కదా, వారం 10 రోజులు 15 రోజులు ఒకటి కలిసేవాళ్ళు, నడవలేని వాళ్ళు కూడా ఇప్పుడు అవన్నీ లేవు కదా, ఇళ్ళకి వచ్చి ఇచ్చేస్తుంది శుద్ధంగా అన్నీ బాగా. బీజేపీ జనసేన కూటమి ఏమన్నా ఉన్నదంటే ఉన్నాయి అంతే పార్టీలు. ఎన్ని అంత దూరం మనకు వైసీపీ గతంలో వచ్చిన మెజారిటీ నిలుపుకోగలదంట? ఏమి ఇబ్బంది లేదు, ఇంకా ఎక్కువ ఉంటుంది బాగా తెలిసి. వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపించింది? బాగుందేనా? రికార్డ్ బ్రేక్ ఉండదు సార్, రికార్డు ఉన్నది. ప్రభుత్వం పరిపాలించడం కానీ మంచి పొజిషన్లో మంచి లెవెల్లో పట్టుకొస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరు పట్టలేదు. ఉండదు నాయన. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇంటికి తెచ్చిస్తున్నారా వాలంటీర్లు? తీస్తున్నారు. బాగా పని చేస్తున్నారా? బాగా పని చేస్తున్నారు. ఇంకేమైనా పథకాలు అందుతున్నాయా? ఇంకేం పథకాలు అందలేదమ్మా. ఆనందంగా ఉన్నారా జగన్ గారి పాలనలో? ఆనందంగానే ఉన్నాము. అడ్డుగా బాగా పొజిషన్గా అతను మించిన వాళ్ళు లేడు, అతని వల్లనే అన్నీ తెలుస్తున్నాయి అందరికీ. తెలియని వాళ్ళకి గడి తెలిపించాడు, రికార్డు జరుగుతుండే. రాబోయేటప్పుడుగా అతనే సీఎం అబ్బా అబ్బా చీప్ అని బెస్ట్. అతను అతనేం చేసింది లే చేయలేడు, అతని వల్ల కాను పని. దీనికి అర్హత అయితే నేను జగన్ వాలంటీర్ వ్యవస్థ రికార్డు ఇంటికి 5 గంటలకు వచ్చి నిద్ర లేపి పింఛనిస్తున్నారు, రికార్డ్ బ్రేక్గా చేస్తున్నారు. వాలంటీర్ ఉప ఎన్నికలు ఉన్నాయి, ఇదే వైఎస్ కాంగ్రెసే పంజం గడగడుతున్నా 5 రోజులు. నేను టీడీపీకి అవకాశం లేదంటారా? అవకాశం ఇచ్చేదానికే లేదు. బీజేపీ జనసేనకి వాడుగల్ల ఓడి ఇట్రాళ్ళు ఆ ఏరియాలు అట్ట జగన్ పార్టీ లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ వాస్తవంగా రికార్డుగా అతనే. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏం నచ్చిందండి అమ్మఒడి రైతు భరోసా? మీకు ఏమైనా వస్తున్నాయి సార్ పథకాలు? అమ్మఒడి వస్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉన్నది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అది అట్లా చెప్తాం, మనం మన చేతుల్లో ఎట్టున్నదా? ప్రజల అభిమానం మనకి అందరి బాగానే ఉంటుందండి. సంక్షేమ పథకాలు ఎలా అనిపించారు? అన్నీ బాగానే ఉన్నాయి. ముందు భాష మార్చుకుంటే ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పండి అన్నమాట. పర్వాలేదు, బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లా వాళ్ళ పర్వాలేదు, మంచిగా చేస్తాం. జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే బాగా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందులు ఇప్పటికే అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, మేము జగన్ చేస్తాం. టీడీపీని గెలిచే అవకాశం? టీడీపీ ఎట చెప్తాం, అదే ఎట్ట గాలి తోద అట్ట. అది అంటే జగన్ గారు ఈ 18 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికే ఎలా ఉందంటే ఎట్ట బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే ఇబ్బంది ఎలా ఇంకెట్టదో తెలియదు. అది అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఇప్పటికే బాగానే ఉంది. ఇప్పటికే నిధులు కానీ అన్నీ కానీ బాగానే ఉన్నాయి. అంటే ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా డబ్బులు ఇచ్చి సమర్పించడం వారిస్తున్నారని ప్రతిపక్షం విమర్శిస్తుంది. ఉచితంగా బాగానే అందరూ బాగానే ఇస్తున్నారు.
ఇబ్బంది అయ్యాల. అందరు బాగానే మెచ్చుకుంటా ఉంటారు సార్, రైతులు గీతలకు అందరికి ఇస్తారు బాగానే. ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారండి? ఇక్కడ ఎమ్మెల్యే ద్వారా కొత్తగా ఉంది ఎమ్మెల్యే నెల్లూరు, ఆయన రావట్లే, ఆయన ద్వారా కొత్తగా ఉంది. రామనారాయణ రెడ్డి ఎలా ఉంటారు? ప్రజలు అసలు సమస్యలు పట్టించుకోరా లేదంటే పరిస్థితులు? ఆయన ఏం పెద్దగా రావట్లేట, నిన్న ఏమొచ్చాడు వస్తాడు వెళ్తాడు, ఆయన ఏందో ఈ ప్రజలు తిరగడు ఒకటాలది. ప్రజల్ని కలవనిస్తారే పార్టీ ఆఫీస్ దగ్గర కానీ? పార్టీ ఆఫీస్ అంటే వచ్చేప్పుడు ధనాలు కలుసుకుంటారు, కలుసుకుని వెళ్తూ ఉంటారు. గత ఎన్నికల్లో వైసీపీ 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, ఈసారి గెలిచే అవకాశం ఉందా? అది ఈసారి మార్పులు రావచ్చు. పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం? తగ్గుతుంది, తగ్గుతాయి. ఈ మందు బాబులు ఇసుకోళ్ళు దాని గురించి ఎంత లెక్క ధర, అదే లెక్కలు పెంచా ఇసుక కార్మికులు వద్దా కా ఇసుక పనులు లేకపోయా వాళ్ళంతా ఇదిలా ఇసుక నచ్చిందండి. చంద్రబాబు గారు జగన్ గారు చంద్రబాబు గారు బాగా నష్టం ఉంది అందరికేమో. ఈ నాయకుల వల్ల ఈ ఇసుక ఈ లెక్కలు అది దాని చూపిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.